వెల్కమ్ టు మై ఛానల్. ప్రాణాపాయ స్థితిలో ఉండి గుండె పగిలే నిజాన్ని ప్రభావతి ముందు బయటపెట్టిన బాలు. కుమిలిపోతున్న ప్రభావతి, నిజంగానే ఇదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. ఇక గుడిలో అయితే సేటు వచ్చి ప్రభావతిని బెదిరిస్తూ ఉంటాడు. మీ కుటుంబంలో అందరి చేత సంతకాలు పెట్టించకపోతే కోర్టులో కేసు వేసి ఇల్లు జప్తు చేస్తానని చెప్తాడు. దాంతో ఇక ప్రభావతి భయపడిపోతూ ఉంటుంది. పక్కనే ఉన్న మీనాక్షి కూడా తను కూడా చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు మా మొగుడు పెళ్ళం మధ్య గొడవ పెట్టాలని ఆ సేటు అనుకుంటున్నాడు. ఈ వయసులో మాకు విడాకులు గొడవలంటే ఎందుకు వదిన అంటూ మీనాక్షి పోన్లే అని పుణ్యానికి ఎదురొస్తే పాపం ఎదురవుతుంది అని అంటూ ఉంటుంది మీనాక్షి. అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే మనోజ్కైతే రోహిణి మీద అనుమానం వస్తుంది. నువ్వెందుకు అలా ఉన్నావో, ఏదో జరిగింది, నా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నావో అని రోహిణిని అడుగుతూ ఉంటాడు మనోజ్. అయితే నేను ఏ నిజాన్ని దాచిపెట్టడం లేదురో మనోజ్, నేను మాత్రం బాగానే ఉన్నాను అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే అప్పుడే ఇక మనోజ్ అయితే మన ఇద్దరి మధ్య ఎటువంటి రహస్యాలు కూడా ఉండకూడదు, కాబట్టి నా దగ్గర ఏ నిజాన్ని దాచిపెట్టద్దు అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే అప్పుడే ప్రభావతి అయితే రోహిణి దగ్గరికి వచ్చి, అమ్మ రోహిణి, ఇల్లు తాకట్టు పెట్టి మరీ డబ్బులు తీసుకువచ్చాను, ఇప్పుడు ఆ సేటు వడ్డీ కట్టండి, లేకపోతే ఇంటిని జప్తు చేస్తాను, కోర్టులో కేసు వేస్తానని బెదిరిస్తున్నాడు, నీ దగ్గర ఏమన్నా డబ్బులు ఉంటే ఇస్తే వెళ్ళి వడ్డీ కట్టేస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. నా దగ్గర కూడా ఏమీ లేవు ఆంటీ, కావాల్సి ఉంటే నా చేతికి బంగారపు గాజులు ఉన్నాయి కదా, ఇవి ఇచ్చేయండి అని గాజులు తీయపోతూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా, నీ చేతి గాజులు ఎందుకులేమ్మా తీయడం, అసలే కొత్త పెళ్లి కూతురువి, ఏదోలా నేనే అడ్జస్ట్ చేస్తానులే అని ప్రభావతి బయటకు వస్తుంది. ఏంటో దిన అలా చేసావో అని అనగానే, మరి ఏం చేయమంటావు వదిన, ఇప్పటికే చూసావు కదా, కనీసం కాళ్ళ పారానికి కూడా ఆరకముందే కోడలి చేతి గాజులు ఏం తీసి తాకట్టు పెడతాను చెప్పు అని ప్రభావతి, నేనే నా గాజులు తీసుకువెళ్ళి తాకట్టులో ఇస్తాను అని తన చేతి గాజులను ఇక సేటుకైతే ఇచ్చి నెల రోజుల్లో మళ్ళీ వడ్డీ తెచ్చి ఇస్తానని చెప్తుంది ప్రభావతి. అయితే ఇక ప్రభావతి మీనాక్షితో మొట్టమొదటిసారి రోహిణికి డబ్బులు ఇచ్చి తప్పు చేశానేమో అని బాధ కలుగుతుంది వదిన అని అంటూ ఉంటే, అదేంటి వదిన అలా మాట్లాడుతున్నావు అని అనగానే, అవును వదిన, నిజంగా ఏదో తెలియని భయం మనసులో కలుగుతుంది, ఏదో తెలియని దిగులుగా ఉంది, ఏదో జరుగుతుందని నా మనసు చిందిస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే అలాంటిదేమీ జరగదు వదిన, మనసులో నువ్వు ఎటువంటి బాధని పెట్టుకోవద్దు అని అంటూ ఉంటుంది మీనాక్షి. తర్వాత ఇక బాలు అయితే కిరాయికని వెళ్తాడు. అలా కిరాయికి వెళ్ళిన బాలు స్నేహితుడికి బాలుకి కూడా ఆ రోజు కారుని సీజ్ చేయించిన రౌడీలు అయితే ఎదురు పడతారు. అప్పుడే ఇక ఆ రౌడీలను చూసి బాలు ఫ్రెండ్ అయితే, రే మా బాలు, ఆ రోజు కారుని సీజ్ చేసింది వీళ్ళేరా, చేయించింది వీళ్ళే అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రౌడీల్ని చితుకబాదితే గజాని ఇదంతా చేశాడని నిజాన్ని బయట పెడతారు. అప్పుడే ఇక గజా దగ్గరికి వెళ్ళి, నా కారుని సీజ్ చేయించి నన్నే జైల్లో పెట్టిస్తావా, ఈ రోజుతో నీ పని అయిపోయింది అని గజాని కొడుతూ ఉంటాడు. అప్పుడే ఇక రౌడీలు అయితే బాలు మీదకి దాడి చేస్తారు. ఇంతలో ఇక గజా అయితే తన దగ్గర ఉన్న కత్తితో పొడిచేస్తాడు బాలుని. కత్తితో పొడవంగానే ఒక్కసారి బాలు అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. తర్వాత తల మీద కొడతాడు. దాంతో ఇక స్పృహ కూడా కోల్పోతాడు బాలు. అయితే ఇంతలో ఇక బాలు తమ్ముడు రవి అలాగే బాలు స్నేహితుడు అక్కడికి వచ్చేసరికి స్పృహ కోల్పోయిన బాలుని చూసి గజ అయితే అక్కడి నుంచి పారిపోతాడు. అలా పారిపోయిన తర్వాత అప్పుడే ఇక బాలుని చూసి వాళ్ళు ఇక టెన్షన్ పడుతూ హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక బాలుకి సీరియస్గా ఉందని చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్తాడు రవి. అయితే మీనా అయితే కుమిలిపోతూ ఏడుస్తూ హాస్పిటల్కి అయితే వస్తుంది. డాక్టర్, ఆయనకి ఎలా ఉంది డాక్టర్, ఆయనకి ప్రాణాలకి ఏమీ ప్రమాదం లేదు కదా, చెప్పండి డాక్టర్ అని అంటూ ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. తన ప్రాణాలకి ప్రమాదమేనమ్మా, 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేమో అని అంటూ ఉంటే, ఆయన స్పృహలో ఉన్నారు డాక్టర్ అని అనగానే, ఇప్పుడు మాత్రం స్పృహలోనే ఉన్నాడమ్మా,
ఒక్కళ్ళే వెళ్ళి చూడండి అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా మీనా అయితే లోపలికి వెళ్తుంది. ఇక మీనాని చూసి బాలు అయితే, నన్ను క్షమించు మీనా, నీకు ఎటువంటి సంతోషం లేదో నన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి బాధే మిగిలింది, నేను నష్టజాతకుణ్ణి కదా అని బాలు అంటూ ఉంటే, అలా మాట్లాడకండి మీకేమీ కాదు అని అంటూ మీనా కూడా ఏడుస్తూ ఉంటుంది. ఒక్కసారి అమ్మని చూడాలనుంది మీనా, అమ్మని పిలవ్వా అని బాలు అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక బాలు అడగంగానే మీనా బయటకు వెళ్ళి, అత్తయ్య ఆయన మిమ్మల్ని చూడాలంటున్నారు అత్తయ్య, వెళ్ళండి అత్తయ్య అని అంటూ ఉంటే, నేను వెళ్ళను అని ప్రభావతి అంటుంది. ప్రభ చిన్నప్పటి నుంచి ఎప్పుడూ కూడా వాణ్ణి ప్రేమగా బాలు అని కూడా పిలవలేదు. వెళ్ళు, వాడు ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, నీ పిలుపు వాడికి ఆయుష్ పోస్తుందేమో, వెళ్ళు ప్రభావతి అని సత్యం అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రభావతి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత బాలు ప్రభావతిని చూస్తాడు. ఇక చూసి ప్రభావతి, ఏంటి ఎందుకు రమ్మన్నావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి చెయ్యి పట్టుకుంటాడు. బాలు అయితే, నన్ను క్షమించమ్మా, ఇన్ని రోజులు నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను, అందుకేనేమో బహుశా నన్ను దేవుడు తొందరగా తీసుకువెళ్ళిపోతున్నాడు అని బాలు అనేసరికి, ఎంతైనా తల్లి మనసు కదా, ఒక్కసారే కళ్ళంట నీళ్ళు వస్తూ ఉంటాయి ప్రభావతికైతే. అప్పుడే బాలు అంటూ ఉంటాడు, కానీ నీకు ఒక నిజం చెప్పాలని నేను ఇక్కడికి రమ్మన్నానమ్మా, లేకపోతే జీవితంలో ఎప్పుడూ కూడా నన్ను నువ్వు క్షమించవు. ఆ రోజు అన్నయ్య నీళ్ళల్లో పడిపోయాడు, నేనే తోసేశానని మనోజ్ చెప్పాడు, కానీ ఆ రోజు అన్నయ్యని నీళ్ళల్లో తోసేసింది మనోజేనమ్మా. కానీ మనోజ్ మీద నువ్వెంతో ప్రేమ పెంచుకున్నావు, మనోజు నా మీదకి నింద వేశాడు. ఆ రోజే నిజం చెప్పాలనుకున్నాను, ఎలాగో నన్ను ఎప్పుడూ దూరంగానే పెడతావు కదా, నేనంటే నీకు పుట్టిన కాడి నుంచి ఇష్టం లేదు కదా, నష్టజాతకుడని తిడతావు కదా, అందుకనేనమ్మా ఆ విషయాన్ని ఇక ఆ నిందని నా మీదే వేసుకొని జైలు శిక్ష అనుభవించాను. కానీ ఈ విషయం ఇప్పుడు నీకెందుకు చెప్తున్నానంటే, జీవితంలో ఎప్పుడూ కూడా బాలు నా కొడుకుని చంపేశాడని నువ్వు అనుకోకూడదు, ప్రాణం పోయే ముందు ఈ నిజాన్ని అందుకేనమ్మా బయట పెడుతున్నాను. నేను అబద్ధం చెప్పడం లేదు, నా ప్రాణం పోతుంది కదా, ఒక్కసారైనా బాలు అని నా నుదుటిన నువ్వు ముద్దు పెట్టుకుంటావేమో అని ఆశమ్మా అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ప్రభావతి బాలు అంటూ కుమిలిపోతూ ఇక బాలు నుదుటిన ముద్దు పెట్టుకుంటుంది. ఇంతలో బాలు అయితే స్పృహ కోల్పోతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి రేపు జరగబోయే కథలో అసలు బాలు ఎలా బయటికి వస్తాడు, ప్రాణాపాయ స్థితి నుంచి ఏం జరగబోతుంది, నిజం తెలుసుకున్న ప్రభావతి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.